డాక్టర్ గారు, ఈ రోజు మన వంటశాలలో మన ప్రేక్షకుల కోసం ఏ వంట చూపిస్తున్నామండి? ఈరోజు స్పెషల్గానండి వైట్ బ్రెడ్కి స్వస్తి పలికి కాస్త మిల్లెట్స్ బ్రెడ్ ఓకే ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాం. మిల్లెట్స్ బ్రెడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొర్రలు 1/2 కప్, అండ్రు కొర్రలు 1/2 కప్, సామలు 1/2 కప్, ఊదలు 1/2 కప్, అవిసె గింజలు 2 టేబుల్ స్పూన్స్, ఇసాఫ్కోల్ పొడి 2 టేబుల్ స్పూన్స్, కొబ్బరి పాలు 200 ml, తేనె 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, సబ్జా గింజలు 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్. అవిసె గింజలు మనం తీసుకుని ముందుగా 2 టేబుల్ స్పూన్స్ మెత్తగా పొడి చేసుకున్నాం. ఇప్పుడు తరువాత మనం తీసుకున్న మిల్లెట్స్ని సుమారుగా 8-10 గంటలు నానపెడితే మిల్లెట్స్ బాగా నానుతాయి. ఆ నానిన మిల్లెట్స్ని ఒక మిక్సీ జార్లో వేసేసేస్తున్నాం. అప్పుడు ఊదలు, కొర్రలు, అండ్రు కొర్రలు, సామలు మిక్సీ జార్లో 4 వేసాం కాబట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి అయిపోతుంది, మిల్లెట్స్ పిండి సిద్ధమైంది. ఇప్పుడు ఇందులోకి అవిసె గింజల పొడి, నువ్వులు వేపించిన వాటిని వేసేసాం, సబ్జా గింజలు, ఇసాబ్గోల్ పొడి కూడా ఇక్కడ వేసేస్తున్నాం అన్నమాట. వీటన్నిటినీ గరిటె పెట్టి ఆ పిండిలో కలిపేసేయాలి. బేకింగ్ సోడా, నిమ్మరసం వేసేస్తాం. తేనె వేయటం వల్ల ఉప్పు లేని లోటు లేకుండా బ్రెడ్ బాగుండటం కోసం తీపి రాదు, కానీ చప్పదనం పోతుంది. ఇక కొబ్బరి పాలు పోసేసి ఆ పిండిని మెత్తగా కలిపేస్తాం. ఇక బ్రెడ్ ట్రే తీసుకుని బట్టర్ పేపర్ అడుగుని వేసేసి మనం మల్టీగ్రెయిన్ పిండి, బ్రెడ్ పిండిని అందులో వేసేసి అలా కదిపేస్తే చక్కగా పిండి సర్దుకుంటుంది. పైన నువ్వులు చల్లేస్తాం డ్రెస్సింగ్. ఇక బేకింగ్ చేసుకుంటున్నాం. ఇంట్లో మందపాటి పాత్ర ఏదైనా అల్యూమినియం పాత్ర అట్లా పెట్టేసి అడుగుని రింగ్ పెట్టేస్తాం. దానిపైన బ్రెడ్ ట్రే పెట్టేసేసి మూత పెట్టేసి 40 నిమిషాలు మీడియంలో వేడెక్కనిస్తే మిల్లెట్స్ బ్రెడ్ చక్కగా బేక్ అయి సిద్ధంగా ఉందన్నమాట. చూసారు కదండి, మనందరికి ఎప్పుడు బ్రెడ్ తినాలనిపించినా మన కార్యక్రమంలో చెప్పే విశేషాలన్నీ గుర్తొచ్చి బ్రెడ్ తినకుండా ఆగిపోతూ ఉండుంటాం కదా. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారు ఈరోజు చక్కని హెల్దీ రెసిపీని చూపించారు. ఈ మిల్లెట్ బ్రెడ్ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించండి.